డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు మరి ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే అందరికీ తెలుసు కదా ఇప్పుడు అసలు ట్రెండ్ హవా నడుస్తుంది అది ఎవరు చూసినా కూడా రీల్స్ పెట్టడం డబ్బులు సంపాదించడం మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చాలా మంది మనీ ఏర్న్ చేస్తున్నారని మీకైతే తెలుసు నాకు కూడా తెలుసు మరి ఎలా ఎర్న్ చేయాలి అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏంటి కథ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను సార్తో మాట్లాడదాము అసలు ఇన్స్టాగ్రామ్ తో డబ్బులు ఎలా సంపాదించాలి అనేసి నమస్తే సార్ సార్ మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ మనీ ఎర్న్ చేయాలి మాకు ఇప్పుడు తొందరగా డబ్బులు కావాలి నేను కూడా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలి అంటే చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే కొంతమందికి తెలీదు ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు ఇంతకు ముందు ఏంటంటే ఏదో అక్కడక్కడ చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్ ఫాదర్ అండ్ మదర్ అసలు ఏజ్ లేదు ఏజ్ లిమిట్ కూడా లేదు ముసలి వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు కొంతమందికి ఇది ఒక ఏంటంటే కొంతమంది ఇన్కమ్ జనరేట్ చేయడానికి కొంతమంది ఇలా చేస్తున్నారు కొంతమంది ఫ్యాషన్ కోసం మనమైతే ఇన్కమ్ జనరేట్ గురించి మాట్లాడుకుందాం అసలు ఎలా సార్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ డబుల్ టు గా మాట్లాడదాం కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంజాయ్ యాక్చువల్లీ అప్ కమింగ్ డేస్లో ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా అమౌంట్ రావచ్చు కొన్ని వాళ్ళ అల్గారిదిమ్స్ వాళ్ళ సిస్టమ్స్ ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు బట్ సోషల్ మీడియాలో ఉన్న ప్లాట్ఫామ్స్లో మోస్ట్లీ ఇన్కమ్ వచ్చే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ వీటి నుంచి జనరేట్ అవుతున్నాయి బట్ అట్ ఏ యూట్యూబ్ యూట్యూబ్లో చేసినటువంటి షార్ట్స్ ఏవైతే వీడియోస్ తీసుకొచ్చి లో అప్లోడ్ చేయడం వల్ల ఫాలోవర్స్ బేస్ పెరుగుతాం ఈ ఫాలోవర్స్ బేస్ పెంచుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొలాబరేషన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఓనర్స్ చాలా మంది ఉన్నారండి ఇప్పుడు నేను ఇన్స్టాలో రీల్స్ చేస్తా ఉన్నా పీపుల్స్ ఏం కావాలని టైం పాస్ కావాలి ఇప్పుడు ఫోన్ చేతిలో లేని హ్యాండ్ ఏదైనా ఉంటుందా లేదు మీరు ఎక్కడైనా మార్కెట్లో చూడండి నాకు తెలిసి ఇప్పుడు కూడా మీరు ఏదో స్క్రోల్ చేస్తారో మా వీడియో మీరు చూస్తున్న వాళ్ళే రైట్ సో ఇప్పుడు స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేస్తూ మనం వీడియోస్ చూస్తున్నాం కానీ ఇందులో ఎవరైనా ఒక అమ్మాయి మంచిగా రీల్ చేసిందంటే ఇమీడియట్లీ ఫాలో కొడతాం లైక్ కొడతాం ఇట్లా రీల్స్ని చూసి మనం అక్కడ ఫాలో కొట్టి లైక్ కొడుతున్నాం కొంతమంది కంటెంట్ ఇస్తున్నారు దాన్ని చూసి ఫాలో చేస్తాం లైక్ కొడుతున్నాం ఇక్కడ మన ఎంటర్టైన్మెంట్ ఉంది ఏది ఎదుటివాడు చేసేటువంటి కంటెంట్ క్రియేషన్ ఆ పర్సన్కి ఏమైందంటే అది ఒక బిజినెస్లో లా తీసుకున్నాడు ఇన్కమ్ సోర్స్ లేదు జనరేట్ చేసుకోవచ్చు ఎలా ఇప్పుడు అది కూడా అలవాటు చేసింది ఎవరంటే మనమే ఎలా అలవాటు చేశామంటే ఫర్ సపోజ్ నేను ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకుందాం కానీ నేను ప్రమోట్ చేసుకోవాలంటే ఎక్కడ ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియలేదు ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక థర్టీ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నారా టెన్ ఉన్నారా టెన్ కే ఉన్నారా కే ఉన్నారా టూ కే ఉన్నారా నా ఫాలోవర్స్ని బట్టి నేను డిమాండ్ చేస్తున్నాను ఎవరిని కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ ఓనర్ని లేకపోతే ఏదైనా బిజినెస్ ప్రమోషన్ చేయాలనుకునే వాళ్ళని దాంట్లో ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారండి నిజం చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేయకండి దానివల్ల మీకు ఒక్కరికే బెనిఫిట్ ఉంది కానీ చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది అప్పులు పాలు అవుతున్నారు సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు తెలియకుండా దాంట్లో ఇరకపోయి బయటకు రావడం వల్ల చాలా మంది ఉన్నారు చాలా మంది అంటే నాకు సుమంటు ద్వారా అవకాశం వచ్చింది కూడా చెప్తున్నాను బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేయకండి దాని నుంచి కూడా అప్పుడు వస్తున్నాయి అలాగే మీరు ఏదైతే రియల్ కంటెంట్ ఉందో రియల్ అంటే గుడ్ ఉన్న వాటిని మంచిగా ఉన్నదాన్ని ఫేక్ లేకుండా రియల్గా ఉన్నదాన్ని మీరు ప్రమోట్ చేయండి డబ్బులు ఏం చేయండి విఆర్ వెరీ హ్యాపీ డిమాండ్ చేయండి అప్పుడు డబ్బులు కూడా ఇప్పుడు ఏదైనా ఒక స్మాల్ బిజినెస్ ఉంటుందండి ఆ బిజినెస్ వాళ్ళని ప్రమోట్ చేయాలంటే ఏం కావాలంటే ఇప్పుడు ఫేస్బుక్ యాడ్ పెడుతున్నాడు తర్వాత పేపర్ యాడ్స్ ఇవ్వాలంటే లక్షల్లో కావాలి ఇవ్వలేడు కదా ఇన్ఫ్లుయన్సర్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి ఒక పోస్ట్ తన పోస్టర్ యాడ్ చేయాలంటే బేసిక్గా తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆడుతారు ఒక పోస్ట్కి ఒక రీల్కి టూ థౌజండ్ అలా అడుగుతారు కానీ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ దగ్గరికి వెళ్ళి వీడియో ప్రమోట్ చేసినందుకు షాప్ను ప్రమోట్ చేసినందుకు ఇలా వాళ్ళు ఎంజ్ చేస్తున్నారు ఏం ఎన్ దేని చూపించి వీళ్ళ దగ్గర ఫాలోవర్స్ ఫాలోవర్స్ని చూపించి వీళ్ళు మార్కెట్లో ట్రెండ్ అయ్యి సో ఇలా బయట ప్లాట్ఫామ్స్ నుంచి వీళ్ళు ఎం చేయగలుగుతారు కానీ ఓన్లీ ఇన్స్టాన్ని నమ్ముకుంటే మాత్రం డబ్బులు డ్రా చాలా మందికి తెలియదు ఇది ఇన్స్టాగ్రామ్ డబ్బులు ఇచ్చేస్తారేమో ఎక్కువ రీల్స్ చేస్తే ఎక్కువ టైం అది టైం వేస్ట్ ఇక్కడ రియల్ కంటెంట్ ఉందా నీ ఇన్స్టాగ్రామ్ బయోని కూడా నువ్వు ఎలా పెట్టుకోవాలంటే ప్రాపర్గా నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు ఆడియన్స్కి పెట్టుకున్నావు అంటే ఆటోమేటిక్ ఫాలోవర్స్ ఎంగ్ వస్తారు ఎస్ ఇప్పుడు నీ దగ్గర ఒక నాలెడ్జ్ ఉందండి నేను డబ్బులు ఇప్పుడు ఏం చెప్తానంటే ఫస్ట్ సపోజ్ నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు నువ్వు స్పోక్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పగలవు నువ్వేం చేస్తావంటే నువ్వు కోర్స్ క్రియేట్ చేసి చెప్పేంత నాలెడ్జ్ నీ దగ్గర లేకపోతే ఆ వర్బ్స్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక చిన్న ఇమేజెస్ రూపంలో క్లియర్గా చేసి వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను నీకు ఆడియన్స్ ఎంగేజ్ పెరుగుతుంది యూట్యూబ్లో అదే వీడియోని తీసుకొచ్చి చేసి యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది అంటే ఐ మీన్ ఏమంటున్నాను ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తున్నారు కానీ కేవలం ఇన్స్టాగ్రామ్ నుండే డబ్బులు రావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఇట్ విల్ టేక్ టూ మచ్ టైమ్ ఎస్ కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి బయట సోర్సెస్ నుంచి రెవెన్యూ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దయచేసి ఇంకొక మాట మీ అందరికీ ఇక్కడి నుంచి నేను చెప్పాలనుకుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయగలరు చాలా మనం ఆల్రెడీ రీసెంట్గా చూసాం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారనేది సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా కొంతమంది ఆల్రెడీ అలా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు సో వీటి నుంచి టెలిగ్రామ్లోకి తీసుకెళ్లడం ఇలాంటి డిఫరెన్షియేషన్ ఉంటుంది బట్ మీరు కేర్ఫుల్గా సోషల్ మీడియాలో వచ్చి ప్రతి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయొద్దు ప్రతి దాన్ని ఏది యాక్సెప్ట్ చేయాలన్నా ఒక రెండు రెండుసార్లు ఆలోచించండి ఆలోచించి యాక్సెప్ట్ చేశారంటే సోషల్ మీడియాలో మీరు రెవెన్యూ జనరేట్ మీరు కూడా ఒక కంటెంట్ క్రియేట్ అవ్వచ్చు ఫైనల్ లో చెప్పండి ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం ఇది కూడా ఈ రీల్స్ అని చెప్పాను కదా కొంతమంది ఏంటంటే పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇంకా రీల్స్ చేసినప్పుడు మనం చూస్తాం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ప్లేస్ కానీ వాళ్ళ హౌస్ కానీ అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అంటే డబ్బులు వస్తాయన్న ఒక ఆశతో వాళ్ళు కూడా చేస్తున్నారు అవును సో అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా చెప్తారా అంటే వాళ్ళు మనీ ఏం చేయొచ్చు అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పే టిప్ ఏమైనా ఉందా హండ్రెడ్ అండి ఎవరైతే ఇప్పుడు మేడం చెప్పినట్లు పూర్గా ఉన్న పీపుల్స్ ఎవరైతే ఉన్నారో మీరు రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఓన్లీ సోషల్ మీడియానే నమ్ముకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు రాంగ్ అవుద్ది మీరు ఏదైనా అదర్ ఇన్కమ్ సోర్సెస్ చూసుకుంటూ మీ దగ్గర ఉన్న ఏదైతే ఆర్ట్ కళ మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో మీ దగ్గర ఏదైతే ఉన్నాయో వాటిని యూస్ చేసుకుని సోషల్ మీడియాలో మీరు రెగ్యులర్గా ఎవ్రీడే నా సజెషన్ ప్రకారం ఏం చెప్తానంటే అర్లీ మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ టు టెన్ లోపల ఏదైనా వీడియో అప్లోడ్ చేయండి లేదా ఈవినింగ్ అప్ అప్లోడ్ చేయండి లేదు అనుకుంటే ఎయిట్ ఓ క్లాక్ నైట్ ఆ టైంలో మీరు వీడియోస్ అప్లోడ్ చేయగలిగితే మీరు రీచ్ ఎక్కువ ఉంటుంది ఎంగేజింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా మీ ఫాలోవర్స్ పెరిగారంటే మీకు కూడా ప్రమోషన్స్ చేయమనే ఏదో ఒక చిన్న బిజినెస్ రావచ్చు చిన్న కంపెనీస్ రావచ్చు అందులో మీరు త్రీ హండ్రెడ్ నుంచి ఛార్జ్ కొంతమంది ఛార్జ్ చేస్తారు థౌజండ్స్లో ఛార్జ్ చేస్తారు మీరు ఇంకా బాగా ఫేమ్ అనుకోండి ఇంకా ఎక్కువగా అడుగుతారు అడుగుతారు కానీ నా వినపం ఏంటంటే మీకు ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి స్మాల్ బిజినెస్ వాళ్ళ దగ్గర ఎక్కువ లక్షలు రావాలి రావాలనుకోవడం కూడా తప్పే చూడండి అంటే పీపుల్ని బట్టి పర్సన్ బట్టి వాళ్ళు వాళ్ళ కెపాసిటీని బట్టి కొత్త చాలా మంది కొత్తగా అప్కమింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని వస్తారు మా దగ్గర బిజినెస్ ఓనర్స్ అంటారండి సార్ ఇన్ఫ్లుయెన్సర్స్ లక్షల్లో వేళలు అడుగుతున్నారు సార్ వీళ్ళు కూడా ప్రమోషన్ లెక్క అమౌంట్ అని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో మీరు కూడా ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు ఇచ్చింది ఆడియన్సే కాబట్టి వాళ్ళ కోసం సమ్ టైమ్స్లో కొన్ని మీరు ఫ్రీగా కూడా చేయాల్సినటువంటి యాక్టివిటీ సర్వీస్ బేస్డ్ కూడా అలా చేసినప్పుడే మీరు తీసుకుంట బుక్ న్యాయం ఉంటదని నా ఒపీనియన్ ఎస్ సో ఫైన్ ఇంకో క్వశ్చన్ చెప్పండి మీరు స్టూడెంట్స్ కి చాలా క్లాసెస్ చెప్పారు యూనివర్సిటీ తిరిగి అన్నారు కదా ఇలాంటి క్వశ్చన్ ఎవరైనా స్టూడెంట్ మిమ్మల్ని అడిగారా ఇంస్టాగ్రామ్ మన ఎం చేయాలి మేము ఎట్లా అనేసి ఏమో ఇంస్టాగ్రామ్ నుంచి నాకు ఎవరు అడగలేదు కానీ స్టూడెంట్స్ సార్ ఇంస్టాగ్రామ్ ఎక్కువ అడెక్ట్ అయ్యాము రీల్స్ ఏజ్ చూస్తున్నాం వాటి నుంచి మేము బయటికి రావడానికి ఏదైనా ఉండే అవకాశం ఏమి సార్ అడిగారు మనం చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ఒక ప్రాపర్ గోల్ లేకపోవడం సో వీళ్ళకి ఏంటంటే పేరెంట్స్ టైం ఇవ్వకపోవడం పేరెంట్స్ టైమ్ ఇచ్చారనుకోండి ఫోన్ ఎందుకు పట్టుకుంటాడండి ఎస్ ఆ ఫోన్ లో మనము వీడియోస్ స్క్రోల్ చేసే కొద్దీ మంచి కంటెంట్ వస్తుంది ఆ కంటెంట్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ మనం ఏ కంటెంట్ ఎక్కువ చూస్తే అదే కంటెంట్ మనం నెక్స్ట్ వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది ఉంటది మనం మంచి కంటెంట్ చూసామనుకో మంచి కనపడుతుంది వాళ్ళ గేర్ కంటెంట్ చూస్తా ఉంటే అదే వస్తానే ఉంటుంది ఇంక మాస్ ఇప్పుడు ఏమవుతుంది అండి ఆ స్టూడెంట్ మైండ్ సెట్ కూడా నేను ఇలా ఉంటే బాగుంటుందేమో నేను ఇలా డ్రెస్అప్ అయితే బాగుంటుందేమో నేను కూడా ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన చెప్పకనే వాళ్ళ మైండ్లో వచ్చేస్తుంది ఎస్ అంటే అక్కడ ఎక్కడ చూస్తున్నాడు అంటే ఆ రీల్స్ లో చూసిందే రియల్ ఏమో నమ్ముతున్నాడు ఇప్పుడు కొంతమంది రీల్స్లో చూడండి నా నా టెలిగ్రామ్ లో జాయిన్ అని చెప్పి లక్షల లక్షలు డబ్బులు పెట్టి చూపిస్తూ ఉంటారు ముందల్ అదంతా ఫేక్ నిజంగా వాడి దగ్గర అన్ని లక్షల డబ్బులు వాడు బయటకు ఎందుకు పెడతాడు అండి మనం అనుకుందాం ఎందుకు పెడతాడు ఇప్పుడు మీరే ఉన్నారండి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు చెప్తారా చెప్పండి కానీ వాడు ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి నీ దగ్గర నుంచి గుంజడం కోసం ఇలా ఫేక్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారు బి కేర్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి